वेलकम बैक टू अवर चैनल एलाउनर अंदर नैन चाल चाल बहुत वीडियो अच्छे स्टार्ट मरक व्लॉग तो सो मैं चैनल इंकावर कूसो वालू किंद सब्सक्रिप्शन बटन उ कदा रेड कलर अभी प्रेस पक्ने बेल आइकन उ कदा अभी प्रेस असल मर्चिपोद्दू एपड़े नैन वीडियो अने कंटिन्यूअस्गा अड्स उठाको नोटिफिकेशन्स अने त्वर त्वर वाई अला मैं इंस्टाग्राम ऐडी टेलीग्राम ऐडी फॉलो असल मर्चिपोद्दी किंद लिंक्स अने चेक सो वीडियो वेल्लिपोते गनुक इक्कड नेनु मार्निंग मार्निंगे व्लॉग अनेदी स्टार्ट चेसेसानु सो इप्पुडु टाइम वच्चेसि नाकु 8:30 आ टाइम अवुतुंदंडी इक्कड नेनु मरमरालतो चेस्तारु कदा ओग्गाणि अंटारु इदैते मनकि रायलसीम चाला चाला स्पेशल अनि चेप्पोच्चु इप्पुडु रायलसीमलोने चेसुकुने वाळ्ळु इप्पुडु अंदरू कामन गा चेसुकुंटारु कानी आ टेस्ट अयिते वेरु उंटुंदी एवर चेसिना कूडा పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పల్లీలు అలానే మినపప్పు పచ్చిసెనగ పప్పు వేసుకున్నాను మీ దగ్గర పప్పులు తినడం ఇష్టపడే వాళ్ళు ఉంటే గనక వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర అలానే ఆవాలు వేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్ లో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి ఉగ్గాని అనేటప్పటికి మనకి పప్పులు ఇవన్నీ ఉంటే కొంచెం తినేటప్పుడు చాలా ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేయించేసుకోవాలి సో ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే అర్థమవుతుంది కొంతమందికి ఉప్మానే కదా అన్నట్టు ఉంటుంది సో ఉప్మా అనేది వేరే డిష్ అదొక టేస్ట్ అండి సో కాకపోతే ఉగ్గాని అనేది ఒక టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది రాయలసీమ సైడ్ కర్నూలు ఇలాంటి సైడ్లో ఈ డిష్ అనేది చాలా ఫేమస్ వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది టేస్ట్ అనేది కూడా దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే బజ్జీలు ఉంటే హ్యాపీగా తినేసే ఈవినింగ్ టైమ్స్ లో కూడా సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిపోవాలి దీనిలో కొంచెం salt అనేది యాడ్ చేసుకుంటున్నాను salt అనేది మీరు రుచికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసేసాను ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి నేను టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం టొమాటోలు అనేవి యాడ్ చేసుకోవచ్చు सो चूसर कदा इला फ्राई तरवा टमाटोस अने याडी इला याडेकोनी मिक्स इवन को फ्राई अवी एक्व फ्राई अकूक मरमरा वेस इवे को బాగా ఫ్రై అయిపోతే ఆ టేస్ట్ అనేది బాగుండదు సో మూత పెట్టేసి మీరు ఒక 5 నిమిషస్ ఫ్రై అవనివ్వండి సో చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది దీనిలో మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి కానివ్వండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు సో మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి ఆప్షనల్ లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి అనేది చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలానే శనగపిండి ఇలా మీరు కొబ్బరి శనగపిండి ఇలా అవైలబుల్ లేని వాళ్ళు పుట్నాల పప్పు ఉంటే కదా సో అవి కూడా మిక్సీ వేసేసుకోండి పౌడర్ అవైలబుల్ లేకపోతే పుట్నాల పప్పు అలానే కొంచెం కొబ్బరి మిక్సీ వేసేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనం తడిపి పెట్టుకున్నాం కదా పక్కన మరమరాలు అనేవి సో వాటిని కూడా వేసేసి ఉప్పు అనేది టేస్ట్ కి సరిపడా చూసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో చాలా చాలా టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇది ఈ రోజు మా టిఫిన్ సో నేను టిఫిన్ వరకు చూపించానండి మిగతా అంతా బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది సో చూసేసేయండి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి చిన్నగా బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళబోతున్నాను ఇలా రెడీ అయిపోయాను మీకు ఆల్రెడీ తెలుసు ఏజియో నుంచి ఇది కుర్తి తీసుకున్నాను కదా నేను ఆల్రెడీ వీడియో చేసున్నాను ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూసేయండి సో బ్యూటిఫుల్ టాప్ అనేది వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా బ్యారప్ చేసుకున్నాను సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను వచ్చేసేయండి సో బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోతున్నామండి మేము గుడికి వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు మేము నార్మల్ గా గుడికి వెళ్తున్నాము ఒక ఇన్ఫర్మేషన్ కోసము సో అక్కడ ఎలా ఉంది అనేది మీరు చూస్తారు కానీ మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది చూడండి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది
సో ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్గా గుడికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి గణేష్ టెంపుల్, వనస్థలిపురంలో ఉంటుంది. చాలా చాలా ఫేమస్. నేను కూడా ఇది ఫస్ట్ టైం వెళ్ళాను. నేను చాలాసార్లు విన్నాను ఈ గుడి గురించి, కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం, అది కూడా లాక్డౌన్లో వెళ్ళటం ఫస్ట్ టైము. సో అందులో మనకి మేము వెళ్ళేటప్పటికి 11:30 ఆ టైం అవుతుంది. గుడి క్లోజ్ చేసేసారు, కరోనా టైం కదా, ఎక్కువ ఓపెన్గా ఉండటం లేదంట. సో ఇది గుడి అయితే మనకి చాలా పెద్ద గుడి, చాలా దేవుళ్ళు చాలామంది ఉంటారు. వినాయకుడు, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలా చాలామంది ఉంటారు. సరస్వతి దేవి ఇదన్నమాట. సో ఇక్కడ ఒకసారి మామూలుగా నార్మల్గా చుట్టూతా తిరిగాము అన్నీ చూసుకుంటూ. ఫస్ట్ టైం కదా రావటము, ఒకసారి అన్నీ చూసామన్నమాట. ఐడియా ఉంటుంది కదా అనేసి క్లోజ్ చేసినా కూడా కాసేపు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాహుకాలం దీపాలు అని చెప్తారు కదా. సో మంగళవారం రోజు అయితే ఆ దీపాలు పెడతారండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక వనస్థలిపురంలో దగ్గర ఉండేవాళ్ళైతే ఇవి వచ్చేసి మనకి శుక్రవారం కూడా పెడతారంట. మంగళవారం అయితే మనకి ఆబ్వియస్లీ తెలుసు రాహుకాలం దీపాలు అనేవి పెట్టడం అనేది. ఇక్కడ వచ్చేసి శుక్రవారం కూడా జరుగుతుందంట, 10 to 12 ఏదో టైం చెప్పారు వాళ్ళు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాగదేవతలు ఉన్నారు, చాలా చాలా బాగున్నారండి. నేనైతే నేను అనుకున్నాను ప్రతిసారి వెళ్ళాలి, కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనేసి. చాలా బాగుంది. సో మేము అక్కడి నుంచి నెక్స్ట్ మొక్కలు చూడటానికి వెళ్ళాము గార్డెనింగ్ కోసం. సో నేను ఎప్పుడో తెచ్చుకోవాలి మొక్కలు, చూస్తున్నాను తెచ్చుకోవడానికి కొంచెం ప్లేస్ అదంతా సెట్ చేసుకుంటున్నాను. సో మొక్కలు చూడటానికి వెళ్ళాము. నెక్స్ట్ గుడి అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసింది కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు, కొంచెం సేపు కూర్చొని మనశ్శాంతిగా ఉంది. సో కొంచెంసేపు కూర్చొని వచ్చేసాము. నెక్స్ట్ ఇంటికి వచ్చేటప్పుడు మొక్కలు చూడటానికి వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి వనస్థలిపురం దగ్గరనే ఆటోనగర్ సైడ్ సహారా రోడ్లో ఉంది. చాలా మొక్కలు ఉన్నాయండి ఇక్కడ, వెరైటీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. నేనేం తీసుకున్నాను, నేను ఎక్కడ డెకరేషన్ చేసుకున్నాను అనేది ముందు వ్లాగ్స్లో మీరు చూస్తారు. నా మొక్కలు నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎక్కడెక్కడ పెట్టుకున్నాను అనేది. నేను అన్నీ కూడా హోమ్లో పెట్టుకునేవే తీసుకున్నాను, అంటే ఏమంటారు బయట ఎండకి కాకుండా లోపల పెట్టుకునేవి తీసుకున్నాను. చూడాలి అవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను నేను అనేది మీకు ముందు వ్లాగ్స్లో చూపిస్తాను. సో ఇదండి ఈరోజు డే అంతా నాకు నా వ్లాగ్ అయితే ఇలా ఉంది. సో ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. సో ఎంజాయ్ చేసి మీకు కనుక నా వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోని, అలానే మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇదంతా తిరిగి వచ్చేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో ఇంకా నేను వ్లాగ్ అనైతే కంటిన్యూ చేయలేకపోయాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు తెలుసా ఛానల్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టాటా బై బై, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.